నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరవై వంద వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ పార్టీకి గెచ్చింది కేవలం పదకొండు స్థానాలు అంతే విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక సీట్ పక్కన పెడితే మిగతా తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు అదే విధంగా మంత్రి మాజీ మంత్రి అని చెప్పవచ్చు రోజా గారు వీరందరూ మరలా టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ వాళ్ళతో మంతలా జరుపుతున్నారంట నిజమేనా సార్ అది నేను ఇంతకుముందు విన్నాను ఒక ప్రముఖ ఎంపీ కూడా బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారని కూడా విన్నాను అది ఎవరో మిథున్ రెడ్డి గారు మేబి అంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది వాస్తవం అవాస్తవం తెలియకుండా పోయింది అయితే మిథున్ రెడ్డి గారు ఎందుకు వచ్చి రెండు వెర్షన్లు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చెప్పండి ఒకటి మీరు అన్నట్టు పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పక్కన పెడితే మిగతా తొమ్మిది మంది అంత ఫెమిలియర్ కాదు కదా రెండు ఈ ఎస్సీ కి సంబంధించిన నియోజకవర్గాలు గెలుచుకున్నారు వైజాగ్ లో అదే ప్రకాశం ఒకటి తర్వాత కడప రెండు చిత్తూరు అలాగ మొత్తం రాయలసీమ అంతా ఏడు అవి నాలుగు కదా కోస్తా సో ఈ పదకొండులో మళ్ళీ వీళ్ళిద్దరు తీసేస్తే ఐదుగురు ఇక్కడ వాళ్ళ నలుగురు తొమ్మిది మంది వాళ్ళ నలుగురు ఏమో తెలియదు కానీ ఈ రాయలసీమ ఐదుగురు మాత్రం రెడీ టు జంప్ అని కూడా విన్నాను ఇప్పుడు కాదు పో కౌంటింగ్ అని నెక్స్ట్ డేనే విన్నాను అనమాట రోమర్ అయిండొచ్చు మేబీ లేదా ఛాన్స్ వెరీ ఛాన్స్ ఎందుకంటే అట్లీస్ట్ గవర్నమెంట్ వైపు ఉంటే నియోజకవర్గం డెవలప్ అవుద్ది మనం సెక్యూర్గా ఉంటాం రా బాబు మనకేం ఇబ్బంది ఉండదు లేదంటే గవర్నమెంట్ యాంటీగా ఏదో ఒకటి చెయ్యాలి మొబలైజ్ చేయాలి గవర్నమెంట్ యాంటీగా ఎవడైనా ధర్నా చేయాలి రాస్తారో ఒక చేయాలంటే ఎవడు రాడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ ల్యాబ్ వీలుగా డబ్బులు వస్తాయి వాళ్ళేం సంపాదిస్తారు వాళ్ళకేం పెడతారు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అది వైసీపీ నుంచి కాల్స్ వస్తాయి బాబు మీరు ఎక్కడికి ధర్నా చేయండి జిల్లాలో ఎడిషన్లు ఇది రావాలి అది రావాలి ఇది చేయాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి మీకు ఐడియా ఉందో లేదా సో అట్లాగా చేస్తున్నప్పుడు ఈ ఇవన్నీ ఎందుకులే మనం ఏదో చేసుకుంటే మన కాము మన పనులు చేసుకుంటూ పోతుంది ఇప్పుడు కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటే నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి రెడీగా ఉండొచ్చు అనే తలంపులో ఉంటారు అలా కాకుండా ఫెమిలియర్ అనుకోండి ఇప్పుడు రోజా గారు చాలామంది బొచ్చగారు బొచ్చగారు వీళ్ళందరూ కూడా పార్టీకి జంప్ అయిపోతారు ఉండరు అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి ఎలా అంటే అయితే టీడీపీలోకి వెళ్ళారు ఛాన్సే లేదు ఎందుకు టీడీపీని బాగా దుయ్యబెట్టారు విమర్శించారు పెద్ద పెద్ద వాళ్ళు మీరు అన్నట్టు రోజా గారు లాంటి మాజీ మంత్రులు ఇకపోతే జనసేన కూడా ఇంచుమించు అనేది పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నాలుగు పెళ్లి ఇవన్నీ విమర్శించున్నారు కాబట్టి అక్కడికి పోలేరు ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి బీజేపీ ఒకటి బీజేపీతో ఎలాగూ వైరం లేదు ఎందుకు మొన్న ఫిబ్రవరి వరకు కూడా బీజేపీ కూటమిలో భాగస్వామ్యం అవ్వలే జనవరి ఎండింగ్ వరకు సో బీజేపీతో అసలు గొడవలు బీజేపీని అసలు పార్టీగా కూడా ట్రీట్ చేయలేదేమో నాకు తెలిసి వైసీపీ ఏదో లో ఉంది తప్ప మనకు అవసరం అన్నట్టు అనుకున్నారే తప్ప బీజేపీని అసలు నాయకుల్ని కన్సిడర్ చేయలేదు కాబట్టి వాళ్ళతో వైరం లేదు సో ఇటు తిరుగడు తిరుగు అటు వెళ్తేనే బెటరు లేకపోతే మిథున్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన ప్రస్తావన ఎలా వచ్చిందంటే ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టు కూడా టాక్ వచ్చింది మేబీ ఆయన వెళ్తారని కూడా టాకు అయి ఉండొచ్చు నెంబర్ టూ ఏమో రో బాబు పొద్దున సెంట్రల్లో కూటమి ఉంది కూటంలో టీడీపీ జనసేన కూడా ఉన్నాయి మనం చూస్తే ఇక్కడ తక్కువ సీట్లు ఉన్నాయి మన మీద ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే మాకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ కనీసం బీజేపీలు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాడు కాలో వీడు కాలో పట్టుకొని మనం ఏదో మన సర్వే అనుకొని ఏమో పెద్దిరెడ్డి గారే పంపించారేమో ఎవరికి తెలుసు చెప్పలేం కదా సో అయితే టాక్ ఉంది ఈవెన్ ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఫేమస్ మా మాజీ మంత్రి కూడా బీజేపీలోకి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని కూడా వారు తప్పులేదు రాజకీయం ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడున్న నాయకులు అందరూ కూడా టీడీపీలోనో కాంగ్రెస్లో చేసిన వాళ్ళేగా వైసీపీలో కానీ జనసేనలో కానీ లేటెస్ట్గా వచ్చే ఉడుకు రక్తం ఎక్కువగా రావట్లేదు ముందులో ఎయిటీస్లో నైంటీస్లో వచ్చినంత యంగ్ జనరేషన్ నాయకులు ఇప్పుడు అంతగా రావట్లేదు వచ్చిన ఎవరు వస్తున్నారు వాళ్ళ అల్లుడు వాళ్ళ గొడుగు వాడు తమ్ముడు వాళ్ళ మేనల్లుడు మా మేనగోడలు ఎట్లాగో వస్తున్నారు ఇప్పుడు మొన్న మాజీ మంత్రులు పిల్లలు కూడా గెలిచారుగా ఇప్పుడు యనమల గారు అమ్మాయింది అక్కడ ఎలా ఎక్కడో సంథింగ్ తర్వాత అదే శ్రీ భారత్ గారు ఉన్నారు బాలయ్య గారు అల్లుడు చాలా ఒక టైం అతను వీళ్ళందరూ ఏదో సమ్ రిలేషను లేదంటే బాగా కావాల్సిన వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి ఆదిరెడ్డి ఆయన పేరు శ్రీనివాస్ ఎవరు రోరల్ ఆయన మన ఒక ఎరం నాయుడు గారు అల్లుడే కదా అంటే రామ్మోహన్ నాయుడు గారు స్వయన భావ ఇలాగా చాలా ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ వస్తున్నారు బట్ రావడం మంచిదే వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీనియర్స్కి జూనియర్స్కి ఒక రకం వీళ్ళు అనుభవంతో వెళ్తుంటారు వీళ్ళు దూసుకుపోతుంటారు కాబట్టి ఆ సమన్వయం అయినప్పుడు ఎక్కడెక్కడ ఏది చేయాలనేది ఒక పార్టీ కానీ ప్రభుత్వం కానీ బ్యాలెన్స్డ్గా వెళ్తుంది రామ్మోహన్ నాయుడు గారు కూడా రేపు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉంది హ్యాట్రిక్ కాబట్టి అని కూడా ఒక టాక్ ఉంది శ్రీకాకుళం మన రామ్మోహన్ నాయుడు గారు ఇలాగ ఇప్పుడు వస్తున్నారు జనరేషన్ జనరేషన్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒకే ఇంట్లో కూడా ఒకరు వైసీపీ అయితే ఒక టీడీపీ అయిన సందర్భాలు కూడా గతంలో చూసా అంటే ఎలా ఉంటుంది అంటే వరే నీ గవర్నమెంట్ వస్తే నువ్వు నాకు హెల్ప్ చేయి నా గవర్నమెంట్ వస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను అల్టిమేట్గా కుటుంబం సేఫ్ లో ఉండాలి సంపాదించుకోవాలి ఎవరైనా అంతే ఇంతకుముందు అలాగే ఉంటుంది చాలామంది మంది ఉండవారు అంటే మీరు భర్తను నేను సినిమాలో చూస్తే మనం మనం ఒకటే కదండి ప్రాజెక్టులో మనం పనులు చేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది మహేష్ బాబు దానికి ఒప్పుకోడు అలాగా గత ప్రభుత్వాలు అలాగే చాలా చాలామంది చెప్పేది అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మంచి మిత్రులను కూడా మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లాగే ఏందయ్యా మీ పరిస్థితి ఏంటో అని అలా మాట్లాడేవారు కానీ మరీ వెధవ సన్నాసి అక్కడ బాబు గారు భారీని అవమానించే స్థాయిలో అయితే ఎప్పుడు జరగలేదు ఎక్స్ట్రీంకి వెళ్ళా ఎక్స్ట్రీంకి వెళ్లే ఈవెన్ చంద్రబాబు గారు వెళ్ళలే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు గారు చేసిన ప్రాజెక్ట్ కూడా ఆయన తీసిలే క్యాన్సిల్ చేసిలే జస్ట్ పేర్లు మార్చాడు అంతే ఇప్పుడు ఆర్ఆర్ ఉంది బాబు గారు ఒక ఒక లైన్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాం ఉన్నారు ఈయన ఏం చేశాడు కొద్దిగా మ్యాప్ మార్చి చేశాడు అది శంషాబాద్ ఉంది ఈయన డొమెస్టిక్ ఎన్టీఆర్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ పేరే పెడదాం అనుకున్నారు అవ్వలేదు ఈయన దిగిపేడ కరెక్ట్ టైం కి ఆయన వచ్చాడు ఆయన రాజీవ్ గాంధీ పేరు పెట్టేసుకున్నాడు బట్ ఇప్పటికీ డొమెస్టిక్ ఐర్లైన్స్ ఎన్టీఆర్ పేరే ఉంది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ శాంక్షన్ చేయించుకున్నాడు కాబట్టి అది తీసేద్దాం మనం అక్కడ కట్టద్దు శంషాబాద్ లో అది అలాగే వదిలేద్దాం ఇంకో దగ్గర ల్యాండ్ ఎక్కడ తీసుకుని కడదాం అంటే ఆ ల్యాండ్ అంతేం చేసుకోవాలి అది కదా అలా అలాగుంటే ఎప్పుడు ప్రజల మనుగుడికి మౌలిక సదుపాయాలకి అభివృద్ధికి ఆటంకం ఉండదు ఇప్పుడు బాబు గారు ఏదో చేశారు సైబర్ టవర్ స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఇది ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు దాని తగ్గట్టుగా ఇప్పుడు అంత ఇదిగా తయారైంది చా హైదరాబాద్లో ఎనభై లక్షల మంది దాని మీదే ప్రత్యక్షంగా పరోక్షంగా డిపెండ్ అయ్యి బతుకుతున్నారు అనుకుంటున్నారు ఆ తర్వాత వచ్చిన నాయకులు ఎవరు కూడా దాన్ని పడగొట్టేయాలి ఇక్కడ ప్రాజెక్టులు రాకూడదు ఆ చంద్రబాబు టైంలో వచ్చిన కంపెనీలు ఏది ఇక్కడ ఉండకూడదు అని ఏమీ అట్లాగా ఇంకా సమన్వయంగా చేసుకోవాలి కానీ సో నాయకులు కూడా అలాగే ఉన్నారు ఏముంది అంతా ఊటిదే అబ్బా అల్టిమేట్ గా మనం మనుషులు రాజకీయం చేసుకోవాలి కానీ ఇవన్నీ వద్దు మన బాబు ప్రాజెక్ట్ ఇప్పించాడు అనేది సరే ఉంటారు ప్రతి పార్టీకి ప్రతి పార్టీకి చెప్పిన కోవర్ట్లు కూడా ఉంటారు మనకు తెలియదు మన వరకు రాదు అది అంతే కదా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ వైసీపీకి చెందిన వ్యక్తులు టీడీపీకి చెందిన వ్యక్తులు కూడా పిలిచి పార్టీ ఇచ్చాడంట ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మిత్రులు వాళ్ళు పార్టీలు వేరు అభిమతం వేరు బట్ వాళ్ళు మిత్రులు రిలేషన్ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం వెళ్ళిపోయిన ఒకళ్ళు జంప్ అయిపోయినా ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు రాజకీయాల్లో సర్వసాధారణం ఇప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నాయంటే రాజకీయం ఒక సేవ కాదు ఒక ప్రొఫెషన్ వెళ్ళామా చేసుకున్నామా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళామా అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాము ఎక్కడ గవర్నమెంట్ అక్కడ షిఫ్ట్ అయిపోయామని చాలా మంది ఉన్నారు కొంతమంది ఒక గతంలో ఒక నాయకులు ఉన్నారు పేరు అనవసరం ఏ గవర్నమెంట్ వస్తే అందరికెళ్ళి కలిసిపోవడం రాజ్యసభ తీసుకోవడం ఒక ఏళ్ళు గడిపేయడం ఇదే పని నెక్స్ట్ గవర్నమెంట్ రాదా ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోవడం మళ్ళీ రాజ్యసభ అలాగ ఆయన నాలుగైదు సార్లు రాజ్యసభ తీసుకున్నాడు సో అలా ఉన్నారు నాయకులు కూడా ఏం చేయలేం పెద్ద పెద్ద వాళ్ళు మీరు అన్నట్టు రోజాగారు లాంటి మాజీ మంత్రులు ఇకపోతే జనసేన కూడా ఇంచుమించాలనేది పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు నాలుగు బిల్లు ఇవన్నీ విమర్శించున్నారు కాబట్టి అక్కడికి పోలేరు ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి బీజేపీ ఒకటి బీజేపీతో ఎలాగూ వైరం లేదు ఎందుకు మొన్న ఫిబ్రవరి వరకు కూడా బీజేపీ కూటమిలో భాగస్వామి అవ్వలే జనవరి ఎండింగ్ వరకు